ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు. విజయవాడలో దిగ్విజయంగా కొనసాగుతున్న 108 రోజుల మహాకరుణ మహాశాకాహార ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలోని సాయిబాబా మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా గంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఆదిలాబాద్ జిల్లా గోటుకూరి గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా బండ్రా గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కందుకూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సేవాదళ నేషనల్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం శాకాహార విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అనంతరం సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం పరమేశ్వర్ రెడ్డిని ధ్యానులు మాస్టర్లు ఘనంగా సత్కరించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సాంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులు అందరికీ అర్థమయ్యే విధంగా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు పిరమిడ్ మాస్టర్ మున్నికి సన్మానం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. పెట్టి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఆ తల్లి చేతితోనే ప్రసాదం పెట్టి ఇంకా అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆ పాప ఇలా చూస్తుంది లలిత నొప్పి. అమ్మా, ఇంత నొప్పి ఉన్నా కానీ నువ్వు ఇది చేస్తున్నావు అంటే సాక్షాత్తు నువ్వు దుర్గమ్మ మీ ఇంట్లో ఉంది తల్లి అని ఆమె చెప్తే, ఏది ఉంది దుర్గమ్మ, ఈ 9 రోజుల్లో నేను ఈ 9 రోజుల్లో నా కాలు బాగుంటే ఇంకా బ్రహ్మాండంగా ఆ తల్లి చేసిన సేవ నేను. అయినా ఉంటా నా కాళ్ళు ఇలా అయిపోయింది, ఆ తల్లి ఇంకా నేను సరిగా నాకు మనస్తృప్తి ఆత్మతృప్తి కాలేదు నాకు, ఆ తల్లికి నేను సరిగా ఏదో కానీ పూజలు చేయలేదు అని బాధపడుతుంది. ప్రకాశం జిల్లా పొదిలిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు ఎం శ్రీనివాసులు, ఏ శ్రీనివాసులు శివశంకర్రావు ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యానం విశిష్టతలు, ధ్యానం చేయు పద్ధతి, ప్రయోజనాలను గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్స్. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు కూకట్పల్లి లక్ష్మి, పద్మావతి, రామాంజనేయులు ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అంతకుముందు జరిగిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల్లో ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పిఎస్ఎస్ఎం నిడదవోలు ఆధ్వర్యంలో వన్డే వర్క్షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్లు గంగాభవాని, శ్రీనివాసరావు, సత్యనారాయణ, విజయలక్ష్మి, గ్రంథి కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. దేహం, ఆత్మ గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
విజయవాడలో పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 72వ రోజు విజయవాడలోని సింగ్ నగర్, వశిష్ఠ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ పరిసర ప్రాంతాల్లో మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల మానసికంగా శారీరకంగా కలిగే లాభాలను ఎంతో చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితోటి 108 రోజుల పాటు మహాకరుణ అహింస శాకాహార ర్యాలీని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు 72వ రోజు ప్రతి ఒక్క మనిషి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా ఈ భూమి మీద జీవించాలని, మరి అదేవిధంగా ప్రతి మూగజీవి కూడా మనుష్యుల చేత ఆహారంగా తీసుకోబడుతున్న కోడి, మేక, చేప, రొయ్య అన్నీ కూడా వాటికి కూడా అంతే స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవించే హక్కు ఉందని తెలియజేస్తూ మరి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా మహాకరుణ అహింస శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలం గోటుకూరు గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు గుట్కారి సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో జ్ఞానదాతగా ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మీ లోపలికి ప్రయాణం చేయండి. మనం ఎప్పుడు బయటకి ప్రయాణం చేస్తూ ఉంటాము ఆలోచన పరంగా, కానీ ఈరోజు మనం ధ్యానం అంటే అంతర్ ప్రయాణం, అంతరంగంలో ఉన్న ఆలోచనని శూన్యం చేయడం. నోటిలో మౌనము, మనస్సులో శూన్యము. నోటిలో మౌనం ఉంది ఇప్పుడు, కానీ శ్వాస మీద ధ్యాస పెడితేనే మనసు శూన్యమవుతుంది. మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో దాని పేరే ధ్యానము. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పాలకొల్లులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద ధ్యాన శాకాహార ప్రచారాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మాంసాహారం మానాలి, శాకాహారమే తినాలి, పిరమిడ్లు కట్టాలి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ధ్యానులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి చక్కగా తెలియజేసి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం దుర్గాదేవి మండపంలో సామూహిక ధ్యాన సాధన చేశారు. అంతా మంచి ఆరోగ్యం, అన్ని సుఖభోగాలతో ఉంటాం. ఇప్పుడు పాలకొల్లులో ఇంత ఆనందంగా ఇంటింత ధ్యానం, ఈదిలో ధ్యానం, ప్రతి ఈదికి ప్రతి ఎక్కడ చూసినా ధ్యానం దేవి నవరాత్రుల సందర్భంగా నిర్మల్ జిల్లా తానూరు మండలం బండ్రాడ్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ అరవింద్ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్ రాజామణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాస్టర్ బేబీ కస్తూరి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సురేష్ పటేల్, జగదీష్ లింబాద్రి, సాయినాథులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో సాయిబాబా మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవత్తత్వాన్ని గురించి ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ మరియు సాయిబాబా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో విశేష సంఖ్య ధ్యాన మిత్రులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. భగవంతుడిని ఎలాగే అని ఎప్పుడైనా చేసుకుంటే
మరి భాగవతుల్లో చూస్తే భగవంతుడే సత్యం. సత్యమని ఎందుకన్నారు? ఆది పరిచయం అంతం ఎప్పుడు ఉండేవాడు భగవంతుడు అంతే కదా. ఈ జగత్తంతా యుగాంతంలో వెళ్ళిపోతుంది. ఈ జీవులన్నీ ఆయుష్ చచ్చిపోతాయి, కానీ చావనిది మార్పు చెందనిది ఎవరంటే భగవంతుడు ఒకటే. అయితే అది నేనై ఉన్నా, మరి కనిపిస్తున్న శరీరం, కనిపిస్తున్న పేరు, నేను కాదంటున్నారు మహాత్ముడు. ఎందుకు కాదన్నారు? ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. మరి ఈ మనసు ఈ బుద్ధి ఏర్పడుతుంది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని బీహెచ్ఈఎల్ అపార్ట్మెంట్స్ లో మాస్టర్ చక్రవర్తి నివాసంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా జ్ఞానేశ్వర్ మీనా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం సాధనతో అనుకున్న పనులన్నీ చక్కగా సజావుగా సాగుతాయని, భౌతికమైనవే కాకుండా ఆధ్యాత్మిక లాభాలు కూడా పెంపొందించవచ్చునని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాస వెళ్ళిపోతే శవం, ఆ శ్వాస యొక్క విలువను తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినాడు, ఉద్ధరేనాత్మనాత్మానాం నాత్మానుభవ సాగరే. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి ధ్యానం వారే చేయాలి. ఎవరు ధ్యానం చేస్తారో వారు ఉన్నతమైన స్థితిని పొందుతారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఘంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర మగ్గం నరసింహుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 34వ రోజు బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలు, ఉపమానాలు, ఆధ్యాత్మిక కథలతో ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రతి సకల జీవరాశికి మంచి జరగాలనేటువంటి ఎవరైతే ఆలోచన చేసుకుంటారో వారికి పరిత్రాణాయ సాధున వినాశాయ చూసుకుంటాం ధర్మ సంస్థాపనాయ సంభవాన్ని. ఎవరైతే మంచి కోసం ఆశిస్తుంటారు, మంచినే కోరుకుంటారు, వారిని భగవంతుడు మనం పాహిమాం రక్షించు నన్ను కాపాడు అని అనకపోయినా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాలరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత సారాన్ని ధ్యానులకు చక్కగా వివరించి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ధ్యాన మిత్రులు విశేష సంఖ్యలో పాల్గొని ధ్యాన సాధన చేశారు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ విద్యార్థులకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే గీతామాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే భగవతామాత విద్యార్థులకు ధన్యవాదాలను, అలాగే మహాభారతమాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసీ ట్రస్ట్.